అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మనం చూస్తున్న పంట బ్లాక్ గ్రామ్ అంటే మినుము కొన్ని ప్రాంతాలలో ఉద్ది అని కూడా అంటారు ఇది వచ్చేసి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ మంత్ క్రాపు మధ్య కాలంలో అంటే లాస్ట్ మంత్ ఎయిటీన్త్ నైన్టీన్త్ వచ్చినటువంటి హెవీ రెయిన్స్ కొడక తట్టుకొని ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది లేకుండా ఏపుగా పెరగడం జరిగింది మనం గమనించినట్లయితే ఇప్పుడు మంచి పూత కాపు మీద ఉండడం మనం బాగా గమనించవచ్చు ఇంతవరకు ఎటువంటి పౌడర్ మిల్లు అంటే బూడి తెగులు కానీ ఇటువంటి తెగుళ్ళు కూడా ఇక్కడే కానీ ఆశించడం జరగలేదు ఈ రకం వచ్చేసి పియూ థర్టీ వన్ మామూలుగా అయితే పియూ థర్టీ వన్ అనేది పెరగదు ఏపుగా పెరగదు అనే ఒక ఇదైతే జనాలలో ఉంది కానీ వాతావరణం అనుకూలించి బాగా భూమిలో తేమ ఉండి మంచి పోషకాలు కనుక భూమిలో ఉన్నట్లయితే ఈ రకం కూడా బాగా ఏపుగా పెరుగుతుందని ఇప్పుడు మనకు ఈ ప్లాట్ను చూస్తే తెలుస్తుంది మంచి పూత మనం గమనించవచ్చు అలాగే కాయ కాయగొడక ఏర్పడుతుంది సో ఇక్కడ ముఖ్యంగా మనకు గమనించినట్లయితే కనుక ఈ పూత కాత ఈ గురు ఈ మూడు ఇలా గూడు చేసుకొని మనకు ఒక పురుగు నష్టపరచడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక మన పొలంలో అటువంటి పెస్ట్ అనేది అయితే అక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే పూత అనేది చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు దీనికి రేపు రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్స్లో ఉదయం పూటనే అంటే మరి ఎర్లీ మార్నింగ్స్ అంటే ఇది చలికాలం కదా మరి మంచు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఎయిట్ ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఇంకొక స్ప్రేయింగ్ కూడా రేపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో ఇప్పటికైతే గమనించినట్లయితే ఎక్కడే కానీ పల్లాకు డిసీజ్ కానీ హెవీ రెయిన్స్కి కలర్ చేంజ్ అవ్వడం కానీ జరగలేదు ఈ రకం వచ్చేసి పియూ థర్టీ వన్ ఇది వచ్చేసి మూడు ఎకరాలు మూడు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు అటుపక్క కనిపించేది అరటి అది మొదటి పంట ఇది కూడా కారటే పియూ థర్టీ వన్ రకం చాలా ఏపుగా పెరిగింది చూడండి కింద నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెంటీమీటర్స్ పైన కనుక ఇంకా ఎక్కువే ఉంటుంది సహజంగా ఇంత ఏపుగా పెరిగి ఇంత బలంగా ఉన్నటువంటి మినుము పెసర పంటల్లో పురుగును కానీ తెగుళ్ళు కానీ కంట్రోల్ చేయడం అనేది కొద్దిగా సాహసం అనే చెప్పాలి ఛాలెంజ్గా తీసుకోవాలి మంచి మంచి కెమికల్స్ బ్రాండెడ్ కెమికల్స్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకున్నట్లయితేనే మనం ఇంత బలంగా ఉన్నటువంటి పైరులో పురుగు కానీ తెగుళ్ళు కానీ అరకట్టగలుగుతాం సో నెక్స్ట్ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఇప్పుడు మనం పూత గమనిస్తున్నాం కదా సో ఈ ఈ ఈ పూత ఇంకొక వారం రోజుల తర్వాత ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం పియూ థర్టీ వన్ రబీ పంట కింద సాగు చేయడం జరిగింది